ఇంటి నిర్మాణానికి 4 లక్షలు పిఎంఏవై పట్టణ 2.0కి అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వర్తింపు. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేత. సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి. జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం కూడానా. సో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి అయితే ఇవ్వాలని నిర్ణయించారు. అందులో కేంద్ర ప్రభుత్వం 60% వాటాస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాస్తుంది. కొత్త లబ్ధిదారులు ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని కూడా చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లు ఇంకా ఉన్నాయో ఖాళీగా, వాటిని క్రమబద్ధీకరించాలని చెప్పారన్నమాట. అయితే ఇల్లు లేకుండా సొంత స్థలాలున్నా వాటిని కూడా అందులో గృహ నిర్మాణానికి అనుమతిస్తూ ఉన్నారు. సచివాలయంలో సోమవారం గృహ నిర్మాణంపై ఈ విధంగా సమీక్ష అయితే చేశారన్నమాట. సరసమైన ధరలకు మధ్యతరగతి వారికి కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. అయితే మొత్తం మీద ప్రయారిటీ అయితే కొత్తగా ఇళ్ళు నిర్మాణించుకునే వారికి, అదేవిధంగా కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయారిటీ జరుగుతుంది. ముఖ్యంగా సర్వే అయితే జరుగుతుందన్నమాట, మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొత్తగా సర్వే అయితే చేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.